హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ అండి. ప్రజెంట్ బిజీ లైఫ్లో దొండగాయ ఫ్రై లాంటివి చేయాలంటే చాలా టఫ్గా అనుకుంటారు కదా, కానీ హెల్త్కి మంచిది కదండి. అలాంటప్పుడు మనము ఇలాంటి కర్రీస్ని ఎప్పుడు స్కిప్ చేయకూడదు. ఇవాళ నేను చేసే ఈ రెసిపీ మీకు చాలా సింపుల్ అండ్ డిఫరెంట్ వేలో చాలా బాగా నచ్చుతుంది. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చివరి దాకా అయితే తప్పకుండా చూసి ఈ వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి. సో చూడండి, దొండకాయల్ని తీసుకున్నానండి. తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనము ఎండుమిర్చిని అలాగే చిన్నుల్లిపాయి, జీరా వేసి మనము మిక్సీ పట్టుకుంటామండి. సో ఒక్కసారి ఇది మిక్సీ పట్టుకుంటే మనము ఎన్నిసార్లు చేసినా కానీ దొండకాయ ఫ్రైకి మనం యూజ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకొని. సో దానికోసం ప్రాసెస్ని అయితే ఫాలో అయిపోండి. దానికోసం మనము పచ్చిగా ఉన్న దొండకాయల్ని తీసుకోవాలి. జస్ట్ మనం ఈ విధంగా తొడిమల్ని తీసేసి ఘాట్లు పెట్టుకోవాలండి. స్టఫింగ్ కోసం ఎలా ఘాట్లు పెట్టుకుంటామో అలా. పండువి వచ్చేస్తే మాత్రము అవి తీసేయండి. అవి మీరు పచ్చడి కోసమైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్లో అయితే మాత్రం బాగా పచ్చిగా ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేయండి. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా మీరు కటింగ్ ప్రాసెస్ని చాలా వరకు మీరు తగ్గించేయచ్చు. మనము దొండకాయల్ని కట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఎక్కువ అని చెప్పి మనము స్కిప్ చేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ పిల్లలకి ఎలా అందుతుందండి? సో చూడండి, దానికోసం అయితే ఇలా ఫాలో అయిపోతే మీకు చాలా సింపుల్గా మీరు దొండకాయ ఫ్రైని హోటల్ స్టైల్లో అయితే చేసేయచ్చు. సో చూడండి, నేను నీట్గా కడుక్కున్న దొండకాయలను అయితే కుక్కర్లో వేసుకున్నానండి. అందులోకి ఒక స్పూను లేదా మీకు టేస్ట్కి సరిపడా ఉప్పుని కానీ సాల్ట్ని కానీ వేసుకోండి. అలాగే మనము హాఫ్ టీ స్పూను మనము పసుపుని యాడ్ చేస్తున్నాము. అలాగే 1 స్పూను మనం వంట నూనెని యూజ్ చేసుకోవాలి. సో ఈ మొత్తం కలిపి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకుందాము. సో ఇది ఈ విధంగా అయితే కుక్ అవ్వాలండి, ఎందుకంటే మనము మొత్తము దొండకాయని వేస్తున్నాం కదా కట్ లేకుండా. సో అందుకనండి. తర్వాత అయితే మనం మిక్సీ జార్లోకి ఒక బౌలు, ఇది ఎక్కువైనా కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. సో నేను అందుకని ఒక చిన్న కప్పు నిండా నేను ఎండుమిర్చి కోసం నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఈ ప్రాసెస్ అయితే మీరు ఏ ఫ్రైస్లోకైనా ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో నేనైతే 1 స్పూన్ జీలకర్రని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని నేను వేసుకున్నానండి. సో ఈ 3 కలిపి నేను మిక్సీ పట్టుకుంటాను. చూడండి, మనకి మన కుక్కర్లో వేసుకున్న వెయిటే ఇలా డ్రైన్ చేసుకోవాలి వాటర్ లేకుండా. తర్వాత మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. సో ప్యాన్ పెట్టుకొని మనము 1 కప్పు ఆయిల్ తీసుకోండి. మనం డీప్ ఫ్రైకి వేసుకుంటాం కదా, అంత అక్కర్లేదండి. సో నార్మల్గా చేసుకునే ఫ్రై కంటే కొద్దిగా ఎక్కువ తీసుకొని ఈ విధంగా దొండకాయని అయితే వేసేసి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. నార్మల్గా మనం చేసుకునే దొండకాయని అయితే మనం తాలింపు వేసుకుంటాం కదా, దీంట్లో తాలింపు కూడా అక్కర్లేదండి. మీకు ఇష్టమైతే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు లేకుండా హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మీకు ఈ ప్రాసెస్ ఇలా చూపిస్తున్నాను. దీంట్లో మనం శనగపిండిని యూజ్ చేస్తానండి. దానివల్ల ఫ్లేవర్ అనేది మనకి హోటల్ స్టైల్లో వచ్చేస్తుంది. సో చూసారు కదండి, గోల్డ్ కలర్లో అయితే మన దొండకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. సో తర్వాత దీంట్లో మనము ఎండుమిర్చి మిక్చర్ ఉంటుంది కదండి, మనం మిక్సీలో పట్టుకున్నది అది వేసేయాలండి. సో కొద్దిగా అయితే ఇంకొద్దిగా రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం బరకగా వేసుకోవాలి. దీంట్లో చిన్నుల్లిపాయలు, జీలకర్ర, జస్ట్ మనము ఎండుమిర్చి అంతేనండి. 3 పౌడర్ని ఈ విధంగా మనము దొండకాయల్లోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి. సో ఈ మొత్తం కలిపి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. 1-2 మినిట్స్ దాకా మనం ఫ్రై అవ్వనిద్దాము. సో ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మనము ఇప్పుడు శనగపిండిని యూజ్ చేస్తాము. సో 1-2 స్పూన్స్ మనము శనగపిండిని దీంట్లో వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా చూడండి, 2 స్పూన్స్ నేను శనగపిండిని వేస్తున్నాను. సో ఇది కూడా 1-2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుందాము. మనం స్టార్టింగ్లోనే వేసేస్తే మాడిపోతుందండి. సో చివర్లో వేసుకోవాలి. చూసారండి, ఎంత కలర్ఫుల్గా ఉండే దొండకాయ ఫ్రై, అది కూడా హోటల్ స్టైల్లో ఇట్స్ సింపుల్గా. మనమైతే ఈ విధంగా చేసుకున్నది 2-3 డేస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టపడతారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ. అలాగే మనము వర్కింగ్ అయితే మాత్రము ఇది సింపుల్గా ఉంటుంది. సో తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వల్ల ఇలాంటి యూస్ఫుల్ రెసిపీస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.